నమస్తే మల్లారెడ్డి. ఎట్లున్నారా? మూడోసారి మీ కాలేజీ రావడం ఎప్పుడు వచ్చినా వైబ్రేషన్. నేనేం కాలేజ్ అయినా స్కిప్ కొడతానేమో కానీ మల్లారెడ్డి అయితే స్కిప్ కొడతాను. మస్తు అనిపిస్తుందా మీ కాలేజ్లో సార్? సో అది పాయింట్ కొద్దాం. సో ఫిఫ్ ట్వంటీ ఎయిత్ ఏమొస్తుంది? యా, నా సినిమా హిట్ వస్తుంది. హోమ్ సైడ్ ఇంటర్వెన్షన్ టీమ్. సో బ్లైండ్ గా నమ్మ వచ్చే థియేటర్ సినిమా హిట్. అండ్ ఒకసారి నాని అన్న కూడా మీ అందరికి ఒకసారి హాయ్ చెప్పమన్నాడు. సో ఫిఫ్ ట్వంటీ ఎయిత్ సినిమా పేరు హిట్. ఎంజాయ్ ద సీన్ థ్రిల్లర్. అస్సలు క్లాస్ కాదు సినిమా. చాలా మంది క్లాస్ సినిమా అనుకుంటారు. అది నేను చేయకముందు వరకు క్లాస్ ఉండే. సో సినిమాకి వస్తే మాత్రం అస్సలు డిసప్పాయింట్ కాదు, ప్రామిస్ చెప్తున్నా. అండ్ నేను సినిమాల్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరో అయిదామని రాలేదు. ఒక కొత్త సినిమా చూపిద్దాం ఆడియన్స్కి ప్రతిసారి అన్న ప్రయత్నంలోనే వచ్చినట్టు. ఎందుకంటే నేను కొత్త సినిమాలు చూడాలనుకుంటా ఇప్పుడు. సో మీరు ఒక కొత్త సినిమా చూద్దాం, కొత్త ఎక్స్పీరియన్స్ తీసుకుందాం అనుకుంటే థియేటర్కి వచ్చేయండి. అంత ప్రామిస్ చెప్తున్నా, ఫస్ట్ 10 నిమిషాలు మీరు కూర్చుంటారు, తర్వాత నేను కూర్చోబెడతా థియేటర్లో. అండ్ నేను ఇందాక వస్తున్నప్పుడు ఒకళ్ళు గ్రూప్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుండే. మీరేనా? అరే సారీరా, మీరు డాన్స్ చేస్తుంటే మందరం ఆపేసారు పాట. నేను అసలు మీరు పర్ఫామ్ చేస్తారు అనుకోలేదు. ఈసారి డైలాగ్ లేవు, డైలాగ్ బుల్లెట్ తిప్పుడే. కలగ్నామన్నా ఫీవర్ ఉందా బయటికి, మళ్ళా మళ్ళా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది అండ్ నా మీద కంప్లైంట్ ఉంది రావు. కంప్లైంట్ ఉంది నాకు, అబ్బాయిలు ఎక్కువ ఫ్యాన్స్, అమ్మాయిలు తక్కువ ఫ్యాన్స్ అని. సో అది నిజం ఒప్పుకుంటా, ఎందుకంటే ఇప్పటిదాకా లవ్ స్టోరీ చేయలేదు. సో నెక్స్ట్ సమ్మర్ లోపు అది కూడా బ్యాలెన్స్ చేసేద్దాం. అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా ఈక్వల్ రేషియో చేసేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ మంచి లవ్ స్టోరీ కూడా వస్తుంది. కాకపోతే మాస్ లవ్ స్టోరీ ఈసారి గట్టి ఉంటుంది ఇంకోసారి. బట్ 28 సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. చాలా మంచి అనిపిస్తుంది. రే కౌశిక్ తాను నన్ను మీరు చెప్తున్నా కదా, అందరు మేనేజ్మెంట్ లైక్ శత్రువు చేస్తున్నారు కాలేజ్ మేనేజ్మెంట్. చలో అరే అరే, కొత్త సినిమాతో వచ్చినారా? నాకు ఈ డైలాగ్ ఎట్లా తయారైంది తెలుసా? మెగాస్టార్కి మొక్కే కదా అని పీకేస్తే లెక్క తయారైంది. అది చెప్పేదాకా కాలేజీని పంపిస్తలేరు.
మార్చ్ ఎండలో మల్లారెడ్డి కాలేజ్ వచ్చినామా, దోబజే మీ అందరినీ కలిసినామా, అడ్డమా ఎవడన్నా వస్తే వీడు వీడు నా మేనేజరు, వీడు మీ మల్లారెడ్డినే, వీడు సేమ్ సేమ్ మీ లెక్కనే చేస్తాడు, అస్సలు అస్సలు కుదురుకుంటాడు, ఫుల్ ఫైర్ మీద ఉంటాడు ఎప్పుడు, మీ కాలేజ్ ఎప్పుడు ఫైర్ మీదనే ఉంటుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్, ఐ టు సీ యూ ఆల్ 28 థియేటర్లో కలుద్దాం.